నిజామాబాద్ జిల్లా వాల్కొండ నియోజకవర్గంలోని బింగల్ మండలం బాబాపూర్ మరియు పురాణిపేట గ్రామంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బింగల్ మండలం బాబాపూర్లో ఎండిన వరి పంటను పరిశీలించారు. ఎండిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బీజేపీ పార్టీలో భారీగా యువకులు చేరి ఎంపీని కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం తను మీడియాతో మాట్లాడారు. నీరు లేక పంటలు ఎండిపోయినా మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇంతవరకు పట్టించుకోలేదని, కనీసం ఇక్కడికి రాలేదని, కాళేశ్వరం నీళ్లు ఎందుకు రాలేదని, లక్షల కోట్లు ఎక్కడ పెట్టారని, ఎండినా వరి పొలాలకు నష్టపరిహారం ఇవ్వాలని, ఎర్రజొన్నలు ఎందుకు కొనటం లేదని, మీ వల్ల రైతులు రోడ్డు ఎక్కింది నిజం కాదా అని, చెరుకు రైతులకు తీరని అన్యాయం చేస్తున్నది, చెరుకు ఫ్యాక్టరీ తెరవకుండా చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వమని ఆయన పేర్కొన్నారు. తదుపరి పురాణిపేట్ సాయిబాబా ఆలయంలో సాయిబాబాను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఏలేటి మల్లికార్జున్ కార్యకర్తలు మరియు గ్రామ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పాదయాత్ర ముగింపు నాడు ఆనాటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, మన రాష్ట్ర ఇన్ఛార్జ్ మంత్రి, మీరు డబ్బుల సహాయం కావాలన్నా మేము ఇస్తాము, మీరు మాకు రిప్రజెంటేషన్ పంపించండి, ఈ ఫ్యాక్టరీలు తెలుద్దాము, మళ్ళా చెరుకు పంటతోటి ఆ ప్రాంతం బోధన ప్రాంతం అంతా కలకలాడుతామని ఆయన ఒక చీఫ్ గెస్ట్ గా వచ్చి ఇన్ఛార్జ్ మంత్రి చెప్పినా కూడా వీళ్ళకి అర్థం కాకపోతే ఆయన హిందీలో చెప్పింది ఇలాగ అర్థం కాదండి. దాని తర్వాత ఆ ఫ్యాక్టరీలను కొనడానికి తయారున్నారు, ఆ ఫ్యాక్టరీలు కొని నడిపేయడానికి తయారున్నారు. సంవత్సరం ధర నుంచి 2018 నుంచి ఇయ్యేటి వరకు 2 సంవత్సరాలు దాటిపోయింది. ప్రతి హియరింగ్కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అక్కడికి రిప్రజెంటేటివ్ కోర్ట్ వాయిదాలు వీడు నడపడు, కొనేటోడిని కొననీయడు, ఆడ చెరుకు రైతులకి బ్రహ్మాండమైన రేటు ఉన్నది, ఎథనాల్ డిమాండ్ పెరుగుతూ ఉన్నది, చెరుకు నుంచి ఎథనాల్ అవుతుంది, కొనేటోళ్ళు నడిపేటోళ్ళు తయారున్నా కూడా ఈ ముదనష్టపోడు దాన్ని అమ్మడు, దాన్ని నడపడు. ఆ ప్రశాంత్ రెడ్డి ఆయన కాలు కొడతా ఉండు పొద్దున్న, మళ్ళా ఉంటాం మమ్మల్ని ప్రశ్న. ఈరోజు బానిసలు లేడండి, భారతీయ జనతా పార్టీలో బానిసలు ఉంటారు, భారతీయ జనతా పార్టీలో దేశభక్తులు ఉంటారు. మేము జవాబులు ఇస్తాం, నీళ్ళక పోయి ఈ రూమ్లో కాలు ఒప్పుడు, ఆ రూమ్లో కాలు ఒప్పుడు, మళ్ళీ అవతల బాత్రూమ్లో పెడితే బాత్రూమ్లో కాలు ఒప్పుడు. కేసీఆర్కి గది కాదు, రాజకీయాలు ఉన్నాయి, మాకు కూడా ప్రజలు గది కానీ కాలు ఎత్తుకుంటే మాకు చూస్తారా కేసీఆర్ కాలేదు ఇదా నీరు పసుపు కొమ్ము కొంట, అల్లం కొమ్ము కొంట, ఇంకేంది మొత్తం కొంట, ఇంకా సన్న బియ్యం కొంట, అంటే పక్క గిట్ల జోకర్ లెక్క తలుపుతా ఉన్నాడు. ఒక చూసి కదా వీడియోలో అంతా చూడలే జోకర్ లెక్క ఉంటా లేకున్నాడు. ఎంఎస్పీ పెట్టిన మగ కూడా ఉండలేడు. మీరు కేంద్రం అంటారు, కేంద్రం స్కీములు పెడుతున్నది, కేంద్రం అన్ని పెడుతున్నది, దాన్ని కొనుగోలు చేయాల్సిన పని లేదు కదా రాష్ట్ర ప్రభుత్వం, అది కూడా ఉండలేడు. ఇప్పుడు వరి కొండడా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్క్, మీకు ఉన్నది నాకు ఉన్నది క్వశ్చన్ మార్క్. ₹2 లక్షల మహిళలకి ఇల్లు కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఏదీ చూడండి. మీరు 100, 20 రూపాయలు, 200 రూపాయలు అని మీరు అడుగుతున్నాం. 2 లక్షల రూపాయలతోటి ఆవాస యోజన కింద కట్టుకోండి అమ్మా అని కోట్లాది మంది మహిళలకి స్కీములు పెడతా ఉంటే అది తెచ్చుకోండి సదగాలు కానీ. ఇవాళ ఫ్యూయల్ రేటు పెరుగుతున్నాయి అంటారు, ఎంత పెరుగుతున్నాయండి ఫ్యూయల్ రేట్? 92, 93 ఎంతనో ఉన్నది. ఇవాళ 33 రూపాయలు దాని ఒరిజినల్ ప్రైస్, ఓ 2 రూపాయలు డిస్ట్రిబ్యూషన్ ఛార్జెస్, 2-3 రూపాయలు అనుకోని 60 రూపాయలు దాకా 50 రూపాయలు ట్యాక్స్ ఉన్నాయి. అందులో దాదాపు సగం రాష్ట్రం కేంద్రం ఉన్నాయి, రాష్ట్రాలు మారుతుంటే కొద్దిగా రూపాయి అటు మారుతూ ఉంటుంది. మళ్ళీ కేంద్రం తీసుకున్న దాంట్లోకి వెళ్ళి 42% రాష్ట్రానికి తీసుకుంటుంది. వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేసీఆర్ దాగానికి సంపాదించారు? కేంద్రంలో వచ్చిన సగం ట్యాక్స్ లో మళ్ళీ 42% ఇటు ఇవ్వాలి, ఇటు ఇచ్చినంత మళ్ళీ వాళ్ళు డిఫెన్స్ నడిపించాలి. ఆడ
మల్లవై బార్డర్ల మీద నడిపించేదంతా దేశ భద్రత చూసేదంతా కేంద్ర ప్రభుత్వం. రైల్వేస్ కేంద్ర ప్రభుత్వం, ఏవియేషన్ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు ఏమున్నాయి? అటువంటి డిపార్ట్మెంట్లు అన్నా రేపు చైనా వాడు వచ్చి కేసీఆర్ ఒప్పు వస్తా అంటే కాపాడేది వల్ల మోడీ. మీకు 42% మా ట్యాక్స్ వల్ల కెళ్ళి కూడా మనకు రాష్ట్రానికి ఇచ్చి మీకు సగం ట్యాక్స్ వచ్చి మీకు దాదాపు 70% ట్యాక్స్ మీకే వస్తుంది పెట్రోల్ డీజిల్. ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? మరి 150 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టాలి, అందులోకి వెళ్ళి స్ట్రేట్ 30% మింగాలి. 100 కోట్లు పెట్టి 50,000 కోట్లు పెట్టి భగీరథ కలపాలి, అందులోకి వెళ్ళి సత్తా 30% 15,000 కోట్లు మింగాలి. ఆ కాకతీయాలు ఏం చేసి వచ్చారో నాకు ఏ చెరువు క్లియర్ అయిందో ఏ చెరువు పూడిక తీసుకోవడం డౌట్. పూడిక వేయకుండా దానికి బిల్లులు ఎత్తాలి,